ప్రియమైన దేవుని పిల్లలారా, కాలము చాలా ఎక్కువైనది. ప్రారంభ దినము కనుక సభికులు దయతో మమ్మను మన్నించాలని వేడుకుంటున్నాం. అనేక సభలు మీరు చూస్తూ ఉంటారు, స్వస్థత సభలని, అద్భుత స్వస్థత సభలని, సువార్త స్వస్థత సభలని, రండి వినండి రక్షణ పొందండి అని ఒక బాణీకి అలవాటు పడిన సభలు మీరు ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇక్కడే కాదు, యావత్ ప్రపంచంలో. అయితే నేను మాత్రం ఈ ఆంధ్రదేశంలో కానీ లేక ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు లేక వాళ్ళని ఇన్వైట్ చేసేటప్పుడు ఆహ్వానించినప్పుడు కొన్ని టైటిల్స్ వాళ్ళ ముందు పెడతాను. మీ ముందు కట్టి మిగిల్చిన కన్నీటి కాదు అనే ఒక టైటిల్ చూశారు మీరు. ఏంటండి ఇదే నాటకమా లేకపోతే డ్రామా అని అనుమానం మీకు రావచ్చు అనేక మందికి. అయితే ప్రియులరా, ప్రపంచంలో ప్రప్రథమంగా మనస్తత్వ శాస్త్రాన్ని కనుగొన్న వ్యక్తి విలియం బోన్స్. ఇతడు తనకు తోచిన శాస్త్రాన్ని వ్రాశాడు, దానిని ప్రపంచం అంగీకరించింది చాలా వరకు. అయితే అతడు కూడా బైబిల్ని మాత్రమే దొంగిలించి ఈ మనస్తత్వ శాస్త్రాన్ని వ్రాశాడు అని బైబిల్ను బట్టి నేను మీకు చెప్పగలను. ఎందుకంటే విలియం ఓన్స్ క్రీస్తు తర్వాత పుట్టినవాడు. క్రీస్తు అయితే ఈ శక ప్రారంభంలో యావత్ ప్రపంచం అంగీకరించిన శక పురుషునిగా కాలానికి నేతగా ఈరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన. ఆయన మాటలను అనేక మంది యూరోపియన్ కంట్రీస్లో ఉన్నవారే కానీ లేక అమెరికా లాంటి దేశాలలో ఉన్న జ్ఞానవంతులే కానీ బైబిల్ను బాగా పఠించి ఆధారం దొరికినప్పుడు తమ పేర్లతో శాస్త్రాలను ప్రజల ముందు ఉంచి వారి శాస్త్రాలుగా చెప్పుకోవటం విశేషం. విశ్వవిద్యాలయాల్లో కానీ, కాలేజీల్లో కానీ, హై స్కూల్స్లో కానీ బిడ్డలు చదువుకున్నప్పుడు బనియన్ కానీ, అలాగే సోక్రటిస్ కానీ, అలాగే ప్లేటో కానీ ఇలాంటి అనేక మంది రకరకాల శాస్త్రవేత్తలు వాళ్ళ ప్రతిపాదించిన సిద్ధాంతాలను నిజంగా మనం పరిశీలించి బైబిల్ దృష్టికి తీసుకొస్తే ఆశ్చర్యపోవాలి. కారణం బైబిల్లోనివే అవన్నీ. యేసు బోధ అద్భుతమైన బోధ. అది యేసు బోధగా చెబితే వాళ్ళకున్న ప్రత్యేకత ఏముంది? అందుకోసం వాళ్ళు యేసు బోధను బాగా పఠించి వాళ్ళ బోధగా వాళ్ళు చెప్పుకుంటున్నారు ఈరోజు, లేక వాళ్ళ శాస్త్రంగా వాళ్ళ గ్రంథాలుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. కొన్ని మచ్చు తునకలు మీకు చూపిస్తాను. క్రీస్తు పూర్వం 700-600 కాలంలో ఇస్రాయేలీల మధ్య మీకు తెలుసు మెడిటేరియన్ సీ, దాని తూర్పు ప్రాంతంలో ఉన్నదే ఇస్రాయేల్ దేశం, పాలస్తీనా దేశం అని యూదయ సమరయ గలిలయ దేశాలుగా పిలువబడుతున్నాయి. ఇప్పటికీ ప్రపంచ పట్టంలో అది ఉంది ఇజ్రాయెల్. ఆ ఇస్రాయేలీల మధ్య ప్రవక్తలు పుట్టారు. అందులో ఒక ఆయన పేరు అనేక మంది, ఒక ఆయన ఏషియా ఐజియా ప్రాఫిట్. అతడు క్రీస్తుకు ముందు మరి మంచి సంగతులు ఇస్రాయేలీలకి రాశాడు ఆయన, వాళ్ళని హెచ్చరిస్తూ. అలా రాసిన వాటిలో ఒకటి మీకు చూపిస్తాను. ఏషియా గ్రంథం బైబిల్ ఉన్న వాళ్ళు పరిశీలిస్తే క్రీస్తుకు ముందు 600-700 సంవత్సరాల కాలంలో ఆయన రాసినటువంటి ఏషియా అనే పుస్తకం గ్రంథంలో 3:9 చూస్తే ఒక మాట రాయబడింది అక్కడ. ఈ మాట ఎవరు కాపీ కొట్టారో మీరు గ్రహించాలి. చూడండి, చదువుతున్నారు ఏషియా 3:9. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును.
ఇలా మొహం చూడగానే అతన్ని సంగతి చెప్పేయొచ్చట. వాళ్ళ మొహాన్ని చూడగానే అతని పరిస్థితిని మనం అంచనా వేయొచ్చు అంటున్నాడు. ఇది ఎవరు చెప్పారని మనకు గుర్తు రావాలంటే ఇంగ్లీష్లో ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటున్నాడు. ఎవరైనా షేక్స్పియర్. ఈయన ఒక పెద్ద కవి, గొప్ప పోయెట్టు, ఎన్నెన్నో అంటుంటాం ఈయన్ని. ఒక మంచి 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 డ్రామాలు రాశాడు ఇంగ్లీష్ వాళ్ళని, లేక ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తే గొప్ప గొప్ప డ్రామాలు ఆయన రాశాడు. కానీ ఇది ఈ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని మహాకవి మరి షేక్స్పియర్ రాశాడని అనుకున్నారు ప్రపంచం అంతా. కానీ బైబుల్లోదే అయ్యగారు దొంగిలించారని ప్రపంచంలో ఎంతమందికి తెలుసు? ఆలోచించండి. ఈరోజు బైబులు ఏదో ఒక మత గ్రంథం అండి, మీ మతాన్ని మీరు ప్రచురం చేసుకుంటారు, యేసుప్రభువుని నమ్మమంటారు అని చాలామంది ఈ రోజుల్లో సహజంగా అనుకుంటూ ఉంటారు. కానీ ఇది మహా జ్ఞానం. ఈ జ్ఞానాన్ని ప్రస్తుత ఈ ప్రపంచం మరి రిసీవ్ చేసుకోలేకపోతుంది, అంగీకరించలేకపోతుంది, తీసుకోలేకపోతుంది. కారణం ఇది విదేశీ మతం అని, విదేశాలకు సంబంధించినదని. నా యేసుక్రీస్తు పుట్టింది ఈ ఖండంలోనే, మీ అందరికీ తెలుసు, ఆసియాలో. అమెరికాలో పుట్టలేదు ఆయన, ఇంగ్లండ్లోనూ పుట్టలేదు. ఏమండి అంటే యూరప్ ఖండంలో పుట్టలేదు ఆయన, అమెరికా ఖండంలో పుట్టలేదు ఆయన, ఆస్ట్రేలియా ఖండంలో పుట్టలేదు. మన ఖండంలోనే పుట్టారు ఆయన, ఆసియా, ఆసియా ఖండంలోనే. ప్రియులరా, ఆయన చెప్పిన మాటలు, ఆయన పంపిన ప్రవక్తలు, వాళ్ళు పలికిన మాటలు చూస్తుంటే విశేషం, అద్భుతం. ఇకపోతే మీకు తెలుసు, ప్రతి 70 ఏళ్ళకు ఒకసారి నక్షత్రం తాకచుక్క భూమికి దగ్గరగా వచ్చి వెళ్ళిపోద్ది. ఈ మధ్య 4000 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వచ్చేది బాబ్ హీలీ అనే తోకచుక్కను మీరు చూసే ఉంటారు. అలా చాలా తోకచుక్కలు మరి భూమికి దగ్గరగా వచ్చి వెళ్ళిపోతున్నా ఉన్నాయి వాటి కాలాన్ని బట్టి. అలాగే ఒక తోకచుక్క భూమికి 70 ఏళ్ళకు ఒకసారి భూమి దగ్గరగా వచ్చి వెళ్ళిపోవటం మరి మనకు తెలుసు న్యూస్ పేపర్లు, మరి ఎన్నెన్నో ఎంతోమంది శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలు చెప్పారు. అంటే దీన్ని బట్టి వాళ్ళు ఏమేమి గుర్తించారు అంటే నక్షత్రాలు కదులుతున్నాయి అని. నక్షత్రాలు కదులుతున్నాయి అంటే నక్షత్రాలు కదలవని ఎవరైనా చెప్పారా? చెప్పారు. ఎవరు చెప్పారు, ఎవరి వరకు, ఎందుకు? మన ఇండియా దేశంలో ఆర్యభట్ట అనేటటువంటి ఖగోళ శాస్త్రవేత్త మీ అందరికీ తెలుసు. ఆయన ఆయన పేరు మీద అంతరిక్ష స్పేస్ షటిల్స్ ఉపగ్రహాలు విడిచిపెట్టారు ఆయన పేరు మీద, ఆర్యభట్ట 1, ఆర్యభట్ట 2 అని. అతనికి ఉన్న ప్రత్యేకత ఏంటో చెప్తాను. ఎందుకంటే అతడు తొలి భారత ఖగోళ శాస్త్రవేత్తలలో ఒకడు, తొలి భారత ఖగోళ శాస్త్రవేత్తల్లో ఒకడు. అతడు అసలు నక్షత్రాల కథలు అనేసాడు ఎంత ఆయన సిద్ధాంతం. 499 క్రీస్తు శకం 499 పాటలీపుత్రంలో ఈయన పుట్టాడు. అంటే మన భారతీయుడే, ఉత్తర భారతదేశంలో ఉన్నవాడు. ఇతను ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ సిద్ధాంతం ఇంచుమించు ప్రపంచంలో అనేక దేశాలు, ఆ దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఏమని? నక్షత్రాలు అసలు కదలవయ్యా అని, నక్షత్రాలు అసలు కదలవని. 16వ శతాబ్దం వచ్చింది, 1600 సంవత్సరాలు. 1997 కదండి, 1997 సంవత్సరాలు ఇప్పుడు నడుస్తుంది. 97 1600 సంవత్సరంలో అంటే ఇప్పటికి సుమారు ఒక 400 సంవత్సరాల క్రితం మరి ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఈ తోకచుక్కని చూశాడు. 70 ఏళ్ళకు ఒకసారి భూగ్రహానికి దగ్గరగా వస్తున్న ఈ తోకచుక్క. అంటే అతడు ఈ ఖగోళ శాస్త్ర, అంతవరకు ఉన్న ఖగోళ శాస్త్రాన్ని తలకిందులు చేశాడు ఆయన నక్షత్రాల విషయంలో. ఎందుకంటే నక్షత్రాలు కదలవని ప్రపంచం అంతా అనుకుంది, కానీ నక్షత్రాలు కదులుతున్నాయి అని నిరూపించాడు 16వ శతాబ్దంలో. మరి ఈ నక్షత్రాన్ని చూపించి 70 ఏళ్ళకు ఒకసారి భూమి దగ్గరగా వచ్చి వెళ్ళిపోతుంది చూడమన్నాడు ప్రపంచం అంతటిని. ప్రపంచం అంతా చూసింది ఆ నక్షత్రాన్ని. అందుకే ఆ నక్షత్రానికి హేలీ అని పేరు పెట్టారు. ఎందుకంటే ఎడ్మండ్ హేలీ శాస్త్రవేత్త పేరు, ఆ శాస్త్రవేత్త పేరు ఎడ్మండ్ హేలీ, హేలీ అని ఆ తోకచుక్కకు పేరు పెట్టారు. అంటే 1600 సంవత్సరాల వరకు నక్షత్రాలు కదలికలు, నక్షత్రాలకు కదలికలు లేవని అంది ఈ శాస్త్ర ప్రపంచం. కానీ మన బైబిల్లో ఈ ప్రకటన గ్రంథానికి ముందు అంటే 65వ పుస్తకం ఉంది, అది ఒకే ఒక అధ్యాయం యోధా, యోధా గ్రంథం అని మీకు తెలిసింది.
ఇదేదో మనం ఈరోజు మన బైబిల్ని నిరూపించుకోవటానికో లేకపోతే ఈ ప్రస్తుతం రాసుకొచ్చిన మాటలు కావు ఇవి. ఎందుకంటే ఈ బైబిల్ ఎప్పుడో ముద్రించబడింది. అందులో మీరు 13వ వచనాన్ని పరిశీలిస్తే ఒక చక్కని మాట రాయబడింది అక్కడ 13వ వచనంలో. యూదా పత్రికలో 1:13 చివరి మాట, మార్గము తప్పి తిరుగు చక్కలు అన్నాడు అక్కడ. చూసారా విశేషం ఏంటంటే, నక్షత్రాలు తిరుగుతున్నాయి, తిరుగుతున్న నక్షత్రాలలో మార్గం తప్పి తిరిగే నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలు తిరుగుతున్నాయి, తిరుగుతున్న నక్షత్రాల్లో మార్గం తప్పి తిరిగే నక్షత్రాలు ఉన్నాయి. ఎప్పుడు చెప్పాడండి మాట? 1వ శతాబ్దం క్రీస్తు శకం 66. ఈ పుస్తకం ఎప్పుడు రాయబడిందో తెలిసండి? యూదపత్రిక 66. క్రీస్తు శకం 66లో నక్షత్రాలు కదులుచున్నవన్నాడు యూదా. ఈ పత్రిక రాసిన మరి ఇన్ని ఏ శాస్త్రం గుర్తించింది? ఏ ప్రపంచం గుర్తించింది? ఇన్ని గుర్తించలేదు. ఏదో మత గ్రంథం అండి, మతానికి సంబంధించిన సంగతులు ఏదో రాసేసుకుంటున్నారండి అనొచ్చు. కానీ విశేషం ఏంటంటే, మొదటి శతాబ్దంలోనే 66లో యూదా గారు నక్షత్రాలు కదులుచున్నదన్న వార్తను ప్రకటించారు ప్రపంచానికి. ది బైబుల్ అన్నారు దీన్ని ఈరోజు ప్రపంచంలో. ది బైబుల్, ఏ దేశం వెళ్ళండి, ఏ ప్రాంతంలో చూడండి, ఇదే బైబుల్. ఇదేది ఈరోజు ఈ సభ కొరకు, నా ప్రసంగం కొరకు నేను సిద్ధం చేసుకున్న బైబుల్ మాత్రం కాదు ఇది. దేవుని పిల్లలారా, బైబుల్ యొక్క విశిష్టతను చెప్పటానికి ఈ రెండు చిన్న ఉదాహరణలు మీ ముందు ఉంచాను. ఒకసారి మీరు ఆలోచించండి, బైబిల్ను మత గ్రంథమని, క్రైస్తవ్యం మతమని ఈరోజు మన దేశంలో అనేక మంది దుమ్మెత్తిపోస్తున్నారు మన మీద. ఇది విదేశీ మతం, మీరు విదేశాలకు వెళ్ళిపోండి అనే మాటలు కూడా మనం విన్నాం గత కాలంలో. అనేక అభండాలు యేసుస్వామి మీద వేస్తున్నారు ఇప్పటి వరకు అనేక మంది. ఈ మధ్యనే హేతువాదులు, నాస్తికులు కిమ్మనకుండా ఊరుకున్నారు. కారణం, నేను వాళ్ళని సవాలు చేశాను. యేసు లోకరక్షకుడు కాదని కానీ బైబిల్ కూడా అన్ని మత గ్రంథాల వలె ఒక అబద్ధాల పుట్టని ఒకవేళ మీలో ఎవరైనా అనుకుంటే పెద్ద ఆయన రమ్మన్నా. అబ్రహాం కోవూర్, ఆ తర్వాత వచ్చిన వాళ్ళలో అబ్రహాం కోవూర్ అప్పటికి నేను చాలా చిన్నవాడిని, చదువుకుంటున్నాను. మరి నేను జ్ఞానం కలిగి నేను నీ పోటీకి నిలబడే టైంకి భారత అహేతువాద సంఘానికి అధ్యక్షుడు రావిపూడి వెంకటాద్రి, భారత నాస్తిక సమాజం కూడా నాతో పోటీ పడడానికి ఈ హేతువాద సంఘ అధ్యక్షుడు రావిపూడి వెంకటాద్రిని వాళ్ళు సపోర్ట్ చేశారు. భారత నాస్తిక సమాజం, భారత హేతువాద సంఘం. కానీ పాపం రాయపూడి వెంకటాద్రి పోటీకి రాలేకపోయాడు. కారణం, వాళ్ళు నిలబెట్టారు తప్ప నిలబడడానికి గుండె ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే వాళ్ళు శాస్త్రజ్ఞులు రాసిన శాస్త్రాలను మాత్రమే చదివారు. కానీ ఈ శాస్త్రాలు, ఈ శాస్త్రజ్ఞులు తయారు చేసిన ఈ శాస్త్రాలుకి మూల కారణమైన బైబిల్లో ఎంత శాస్త్రం ఉందో పాపం ఈ అమాయకులకి తెలియదు. ఎందుకంటే శాస్త్రజ్ఞులే బైబిల్ని పక్కకు పెట్టినప్పుడు అమాయకులైన ఒక రాయపూడి వెంకటాద్రి కానీ, లేకపోతే చనిపోయిన అబ్రహాం కోవూరు లాంటి వాళ్ళు కానీ, ఇప్పుడున్న ఎడమరుకు లాంటి భారత హేతువాద సంఘ జనరల్ సెక్రటరీస్కి కానీ బైబిల్ సరిగ్గా తెలియదు. ఒకవేళ తెలుసుంటే పిడి సుందర్రావు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. దేవుని పిల్లలారా, క్రైస్తవులమని ఈరోజు మనం చెప్పుకోవటానికి గర్వపడాలి. ఎందుకంటే నిజంగా అతనిని అంగీకరించి ఈ మహావేదాన్ని మనం కలిగి ఈరోజు ఈ ప్రపంచంలో మరి భూమినే తలక్రిందులు చేసేవారమని పరిశుద్ధాత్మదేవుడు మన పట్ల ఒప్పుకున్నాడు. మీరెవరు? భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు అంటున్నాడు. 17:6 అపొస్తల కార్యాల్లో భూమిని తలక్రిందులు చేయువారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. క్రైస్తవులు ఎవరు? భూమిని తలక్రిందులు చేయువారు. అంటే జ్ఞానంలో చాలా గొప్పవాళ్ళు, ఎంత గొప్పవాళ్ళో ఒక చిన్న శాంపుల్ వాడు. 1వ శతాబ్దంలో అపొస్తలుడైనటువంటి పౌలు మరి మాసిదోనియాలో ఉన్న కొరింథ పట్టణం, అంటే యుగోస్లావియా అని పిలువబడుతున్న యూరప్ ఖండంలో, బోస్నియా, క్రోషియా లాంటి భయంకరమైనటువంటి మరణ హోమాలు జరుగుతున్న ప్రాంతాలు ఇవి. ఒకప్పుడు దాని పేరు మాసిదోనియా, అందులో కొరింథ పట్టణం, అందులో ఉన్న క్రైస్తవులకి ఉత్తరాన్ని ఆయన రాస్తున్నాడు. ఆయన ఏంటి ఐడియా చూడండి, అంతరిక్షంలో మనకు కనిపించే నీలంగా ఉన్న ఆకాశంలో, అంతరిక్షంలో నక్షత్రాలకు ఆవల. ఈ మనకు కనిపిస్తున్న చూసారా నక్షత్రాలు, వాటికి అవతలంట, వాటికి ఆవల.
అపారమైన జలరాశులున్నాయని ఎప్పుడు తెలిసిందండి? ఇళ్ళకి ఎప్పుడు తెలిసింది? 96లో తెలిసింది అమాయకులకి. అమాయకులకి 96లో తెలిసింది. ఇండియాలో మన అమాయకులకి 16వ తేదీ 11వ నెలలో చెప్పారు. అదే కదండి మరి దాని అర్థం. అసలు ఈ నాసా అంతరిక్ష పరిశోధనాశాలకు ఎప్పుడు తెలిసింది? 96వ సంవత్సరంలో నక్షత్రాలకు ఆవల అపారమైన జలరాశులు ఉన్నాయట పాపం. ఇప్పుడు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల కాలంలో దావీదనే చక్రవర్తి ఇస్రాయేల్ని పరిపాలించాడు. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల కాలంలో దావీదనే రాజు ఇస్రాయేల్ని పరిపాలిస్తూ ఆ కాలంలో ఆయన ఒక గ్రంథాన్ని రాశాడు. అది కీర్తనల గ్రంథం. మీ అందరికీ తెలుసు, మీ దగ్గర ఉన్న 150 అధ్యాయాలు కలిగిన అతిపెద్ద పుస్తకం. ఆ పుస్తకంలో 148 4వ వచనం చూడండి. 148 4వ వచనం చదువుతున్నారు. పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా. సరే ఎంత చక్కగా ఉందా. అమెరికా అంతరిక్ష పరిశోధనాశాలకు ఎప్పుడు తెలిసింది పైన నీళ్లు ఉన్నాయని? మొన్న తెలిసింది. అంటే చాలా చిన్న పిల్లల వాళ్ళు. ఇప్పుడు నాసా వాళ్ళు అందరి దగ్గరికి మనం బెత్తం పట్టుకుని వెళ్ళి కూర్చుంటారు, ఆ సీతావనం అని చెప్పాలి వాళ్ళకి. బైబిల్ ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలి ఈరోజు. దేవుని పిల్లలారా, ఈ బైబిల్ రాస్తూ ప్రారంభ పుస్తకంలో ఆదికాండం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనము. నోవహు వయసు యొక్క 600వ సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధముల జలముల ఊటలన్నీయు ఆకాశతూములు విప్పబడెను. ప్రపంచమంతా మొలగాలి అంటే కొంచెం దార పైనుంచి వాంటింగ్ అయింది. ఆ రోజు మీకు అర్థమైందండి, భూమి మీద ఉన్న సముద్రాలు సరిపోక పైనుంచి కొంత వాటర్ను దించే పరిస్థితి ఏర్పడింది లోకంలో ఉన్న అప్పటి జనాంగాన్ని క్లోజ్ చేయటానికి. ఆకాశపు గంగ. దేవుని పిల్లలారా, యేసు బోధ అద్భుతమైన బోధ. అందుకే ఒక మాట చూడండి, మత్తయి సువార్త మరి ఆయన కొండ మీద ప్రసంగాలని మనం చెప్పుకుంటుంటాం, 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయాలు. ఆ 7వ అధ్యాయంలో ఆఖరి మాట చూడండి దయచేసి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28-29 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఎందుకు ఆశ్చర్యమైన బోధ? కాకమ్మ కథలు చెప్పడు, అంతే కదండి. సాక్ష్యములు చెప్పడు, కాకమ్మ కథలు చెప్పడు. మరి ఏం చెప్తాడు? వండర్స్, వాస్తవాలను ప్రపంచానికి నోరు విప్పి యేసు మాట్లాడుతుంటే ఒకనాటి ప్రపంచం తలక్రిందులైంది. ఏంటి ఇతని మాటలని? ఈరోజు దేవుని వాక్యాన్ని చెప్పి ప్రజల హృదయాలను కదిలించలేని చేతగాని వాళ్ళు లేనిపోని గారడీలు చేస్తూ మనుషులను రాబడుతున్నారు. ఏ వాక్యమైతే నీ ఆత్మను రక్షించాలో, ఏ వాక్యమైతే నీ బ్రతుకును మార్చాలో, ఏ వాక్యమైతే నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళ్లాలో, ఆ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక, అర్థం కాక, ప్రజలకు బోధించలేక ఏవేవో ప్రకటనలు ఇచ్చుకుంటూ ఏదో రకంగా మనుషులను రాబట్టుకుంటున్నారు, తప్పుడు బోధలు బోధిస్తూ ఉన్నారు. దేవుని పిల్లలారా, ఈ మహాబోధ ఎంత గొప్పదంటే ఆశ్చర్యపరిచింది అనేక మందిని. ఎలయనగా, కింద వచ్చిన చూడండి, ఎలయనగా వారి శాస్త్రులు, శాస్త్రాలను తెలిసిన వారు, ఒకనాడు శాస్త్రాలను బోధించిన వారు, వారికి ప్రజలకు శాస్త్రాలను బోధించిన వారు, వారి శాస్త్రుల వలే కాక అధికారము గలవాని వలే యేసు వారికి బోధించాడట చూడండి. అధికారము గల వాని వలె యేసు వారికి బోధించాడు. అధికారము గల బోధది, అధికారముతో కూడిన బోధ. అందుకే ప్రతి ప్రకటనలోనూ మేము చెప్తున్నాం, సిటీ కేబుల్లో కానివ్వండి, పత్రికలు కానివ్వండి, అన్నిటిలో చెప్తున్నాం, సకల శాస్త్ర పండితులు విచ్చేసి తల వంచి వినాలి అన్నాం. రోషము కలిగిన ఏ శాస్త్రవేత్త అయినా, రోషము కలిగిన ఏ పండితుడైనా తన సబ్జెక్టులో తనకు పట్టుతో ఉండి బైబిల్ తప్పని రుజువు చేయగల ఎలాంటి వ్యక్తి అయినా రావాలి, మా ముందు నిలవాలి అనే ఆశతో పిలుస్తున్నాం ఈ ప్రకటనలు ఇచ్చి.
కానీ లేరే కనబడరే. కారణం అధికారము బోధ. యేసు మాటలు అధికారముతో కూడినవి, గారడీలు చేసేవి కాదు, మనుషులను మబ్బి పెట్టేవి కాదు, మతమనే మత్తులో ముంచేవి కావు ఆయన మాటలు. మతమనే మత్తులో ముంచే బోధలు కాదు ఆయనవి. కనుక ఒకనాడు సామాన్యమైన చిన్ని కుటుంబంలో పుట్టిన ఈ వ్యక్తి అక్కడ నుండి అతని మాటలు ప్రచురిల్లాయి 2000 సంవత్సరాల క్రితము. మహాసముద్రాలు మహాపర్వతాలు దాటి యావత్ ప్రపంచాన్ని ఆక్రమించుకున్నాయి. దేవుడు లేడనే వారిని, దేవుడు ఉన్నాడు ఎవరో తెలియని వారిని, అలాంటి అనేక మంది వ్యక్తులను రాబట్టుకొని ఈరోజు మంచైనా చెడైనా యేసును నమ్మిన వారు ప్రపంచ జనాభాలో 570 కోట్ల మందిలో 200 కోట్ల మంది క్రైస్తవులు హైయెస్ట్ జనరేషన్ గా ఉన్నారు ఈరోజు, హైయెస్ట్ మెజారిటీ. ఎంత వండర్ అండి ఇది. సామాన్యుడు ఒక మారు సామాన్య కార్పెంటరీ కుటుంబంలో పుట్టాడు ఆయన, వడ్రంగవాణి కుమారుడు ఆయన. ఈయన మరియమ్మ యోసేపు కుమారుడు కాడా అంద ఆనాటి ప్రపంచం. ఆయన గుర్తించలేదు ఆ రోజు, కానీ ఆయన మాటలు మధ్యధరా సముద్రాన్ని దాటింది, మధ్యధరా సముద్రాన్ని పైకి పోతే యూరప్ దేశాలను కదిల్చింది, మధ్య సముద్రాన్ని దాటి పశ్చిమ తీరానికి వెళ్ళి అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా లాంటి గ్రీన్లాండ్ లాంటి దేశాలను తల్లడింప చేశాయి. ఆ తర్వాత తూర్పు దేశాలకు పాకింది. సోదర సోదరీమణులారా, ఈరోజు క్రైస్తవుడు లేని దేశమేది, క్రైస్తవుడు లేని ప్రాంతమేది, క్రీస్తును ఎరుగని వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నారు? ఏ వ్యక్తిని ఎరుగని వారైనా ఈ ప్రపంచంలో ఉండొచ్చేమో, కానీ ఈ మహాత్ముడు నీ దేశానికే పరిమితం కావచ్చేమో, కానీ ఒక లింకన్ అమెరికా దేశానికి పరిమితం కావచ్చు, ఒక మహాత్మా గాంధీ ఇండియా దేశానికే పరిమితం కావచ్చు, లెనిన్ రష్యా దేశానికే పరిమితం కావచ్చేమో, కానీ యేసుక్రీస్తు యావత్తు ప్రపంచానికి పరిచితుడు. కారణం ఇంతమంది కోట్ల ప్రజలలో వారి గుండెల్లో చోటు చేసుకున్న మహానాయకుడు విప్లవవాది ఆయన. ఆ విప్లవ జ్వాల 2000 సంవత్సరాల క్రితము ప్రారంభమై ఈరోజు ప్రపంచాన్నంతటిని కాలుస్తూ ఉంది ఆయన జ్ఞానంతో. ఆలోచించండి ప్రియులారా, ఆ జ్వాలలో నుండి, ఆ వేడిలో నుండి పుట్టినది ఈ కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. ఈ కట్టె మిగిల్చిన కన్నీటి గాథలో మీద కొన్ని వాక్యాలు రాశాను నేను. అభ్యుదయాల అంగడిలో దొరకని కదా, జ్ఞానుల జ్ఞానానికి అందని కదా, పండితుల పాండిత్యములో లేని కదా, కవుల కళాల్లో రాని కదా, మానవ మేధస్సుకే మరుగైన కదా, మనదైన నేటి భయంకర గాథే మీరు చూస్తున్నా వినబోతున్నా కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. అందరూ ఎన్నో చరిత్రలు రాశారు, ఎన్నో పుస్తకాలు రాశారు, ఆత్మకథంటూ ఆ కథంటూ ఈ కథంటూ ఎన్నో కథలు రాశారే తప్ప, తన మీదున్న ఒక కట్టె ఉందని, దానికి అంటూ ఒక కథ ఉందని ఈరోజు ఏ కవి ఆలోచించకపోవటం దురదృష్టకరం. ఆలోచించండి ప్రియులారా, ప్రపంచంలో మనిషి భార్య కంటే, పిల్లలు కంటే, ఉద్యోగం కంటే, ఆస్తి కంటే, పదవి కంటే ఎక్కువగా ప్రేమించేది తన శరీరాన్ని, తన కంటేనో. ఈ లోకంలో దేనిని కంటేనో, అన్నిటికంటేనో ఈ లోకంలో మనిషి ప్రేమించేది తన శరీరాన్నే. ఈ శరీరాన్ని ప్రేమించిన నీవు నేను అదేంటంటే, మరలా శరీరాన్ని ప్రేమించిన నీవు నేనేంటి అంటే, నేను నా శరీరాన్ని ప్రేమిస్తున్నాను అని అర్థం. నేను నా శరీరాన్ని ప్రేమిస్తున్నాను అంటే, నేననగా శరీరము మాత్రం కాదు, నేననే మాటకు శరీరం కాదు. డాక్టర్ దగ్గరికి వెళతారు మనం అంతా అప్పుడప్పుడు, రోగం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు నా కన్ను బాగులేదు, ఐ స్పెషలిస్ట్కి చూపిస్తారు. డాక్టర్ గారు నా గుండె బాగులేదు, కార్డియాలజీ స్పెషలిస్ట్కి చూపిస్తారు. డాక్టర్ గారు నా చర్మం బాగులేదు, స్కిన్ స్పెషలిస్ట్కి చూపించవచ్చు. అలాగే మీ పళ్ళు బాగులేవు, దంతాలు బాగులేవు, డెంటల్ స్పెషలిస్ట్కి చూపించవచ్చు. అక్కడికి మనం వెళ్ళి ఏం మాట్లాడతాం, నా కన్ను బాగులేదు, నా ముక్కు బాగులేదు, నా గుండె బాగులేదు, టోటల్గా నా బాడీ బాగులేదు అంటుంటాం అప్పుడప్పుడు. టోటల్గా నా శరీరం బాగులేదు, నా ఒంట్లో బాగలేదండి అంటాం. ఏ డాక్టర్ అయినా ఎప్పుడైనా మనల్ని ఇంతకీ నీ ఒంట్లో బాగులేదు అంటున్నావు నువ్వెవరని ఎవరైనా అడిగారా? తెలీదు, ఎందుకంటే వాళ్ళ శాస్త్రాల్లో ఆ పదానికి అర్థం లేదు. నీవెవరు, ఇతకి ఎవరవయ్యా నీవు? ఇది నా కళ్ళ చూడంటే అర్థం ఉంది, ఇది నా వాచి అంటే అర్థం ఉంది, ఇది నా చొక్కా అంటే అర్థం ఉంది, కానీ నీవు ఎవరు, నీవెవరు? నీకు వాచి ఎలా ఉందో, నీకు కళ్ళ చూడు ఎలా ఉందో, నీకు బట్టలు ఎలా ఉన్నాయో, అలాగే నీకంటూ ఒక కళ్ళున్నాయి, నీకంటూ చెవులు ఉన్నాయి, నీకంటూ ఒక శరీరం ఉంది, అది నీది కాదు.
నీకంటూ ఒక శరీరం నీది కాదు, నిన్ను ఏదో ఒక రోజున విడిచిపెట్టేది, ఏదో ఒక రోజున దాన్ని నువ్వు విడిచిపెట్టాలి, తప్పదు. నీదైతే నీతోనే ఉండాలిగా, నీదైతే నీతోనే ఉండాలి. మరి నీది కానిదే కదా నువ్వు విడిచిపెట్టాలి, విడిచిపెట్టబడేదంతా కూడా నీది కాదు. ఒకరోజు దీన్ని మనం విడిచిపెడతాం. చాలా మందితో భర్తలు పోగొట్టుకున్న వారితో మనం మాట్లాడేటప్పుడు తెలియక మనం అయ్యగారు లేరండి అని అడుగుతాం. మనకు తెలియదు అనుకోండి, అయ్యగారు లేరా అంటప్పుడు ఏమంటది ఆమె, వారు వెళ్ళిపోయారండి అంటది. ఎక్కడికి వెళ్ళిపోయారు వారు, ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే చనిపోయారని. వారు పోయారండి, వారు పోయారు. మరి శ్మశానాల్లో పెద్ద మరి ఏదండి ఇది పెట్టి తయారు చేయించి సమాధి కట్టి దాని మీద పేరు రాసి జనన మరణాలు రాశారే, మరి అదెవరు అందులో ఉన్నది? అదెవరు? అదెవరంటే ఆయన కాదు. అది ఒకవేళ నేను మరణించాను అనుకోండి, నన్ను పెట్టిలో పెట్టారనుకోండి, మీరందరూ చూడడానికి వచ్చారనుకోండి, ఏమని మాట్లాడతారు అక్కడికి వచ్చి? సుందర్రావు గారు ఇక లేరండి, వెళ్ళిపోయారంటారు. మరి పెట్టిలో ఉన్నది ఎవరండి? చాలా మంది చాలా కథలు రాశారు, ఎన్నో కథలు, ఆత్మకథ అట, శరీరం కథ మర్చిపోయారు పాపం. ఏమండి, పెద్ద పెద్ద వాళ్ళు మన దేశంలో ప్రెసిడెంట్ మొదలుకొని చిన్నవాడి వరకు ఆత్మకథలు రాశారు, ఇండియాలో రాశారు, ప్రపంచంలో రాశారు. పాపం ఆత్మ అంటే ఏంటో తెలియని అమాయకులు వీళ్ళంతా, ఆత్మ అంటే ఏంటో తెలియని అమాయక జనులు వీళ్ళంతా. పాపం ఆ కథలే నిజమైన కథలు అనుకున్న అమాయకులు ఎంతో మంది చదువుతున్నారు వాటిని. ఈరోజు నేను చెప్పే ఈ కథ ఆత్మకథ మాత్రం కాదు, కట్టె యథార్థ గాథ, ఈ శరీరం యొక్క యథార్థ గాథ. అందువలన మానవ జీవితంలో ఒక అపూర్వమైనటువంటి శక్తి ఉంది, దట్ ఈస్ పవర్. అది ఆత్మ, దానికి చావు లేదు, దానికి ముగింపు లేదు, దానికి పుట్టుక లేదు, దానికి నాశనము లేదు. ప్రస్తుతము ఈ భూ వాతావరణానికి సంబంధించి భూమి మీద జీవించటానికి ఈ సూటు, ఈ కట్టె, ఈ శరీరాన్ని ధరించుకుంది ఆత్మ. అదే నీవు, అదే నేను. చంద్రమండలానికి వెళ్ళాడు ఆర్మ్స్ట్రాంగ్ 1969లో. 69లో చంద్రమండలం మీదకి ఈ కట్టెతో వెళ్ళాలంటే కుదరదు, దానికంటూ ఒక కట్టె తయారు చేశారు, 500 కోట్ల రూపాయలు విలువ చేసే సూటు చంద్రమండలం మీద, చంద్రమండలం మీద తిరగటానికి. ఆ సూట్లో ఆర్మ్స్ట్రాంగ్ గారు ఎలా గొంతులేశారు మీరు చూడొచ్చు. చిన్నపిల్లవాడు అప్పుడప్పుడు లేచి నిలబడి ఎలా నడుస్తాడో అలా నడిచాడు అక్కడ. అంటే 500 కోట్ల విలువ చేసే ఒక సూటు, ఒక శరీరాన్ని శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించి ఆ వాతావరణాన్ని తట్టుకునే ఒక సూటును తయారు చేసింది అమెరికా. ఈ అంతరిక్ష పరిశోధనా సాలే దేవుని పిల్లలారా, అమెరికాలో ఉండడానికి ఒక అమెరికా భూమండలం నుంచి చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే ఆ వాతావరణాన్ని తట్టుకోవడానికి ఒక సూట్ అవసరం. అదే సూర్యగోళంలోకి వెళ్ళాలంటే ఆ వాతావరణాన్ని తట్టుకోవడానికి ఒక సూట్ మనకు అవసరం. అంగారకుడు మీదకో, బుధుని మీదకో, గురుని మీదకో, లేక శనిగ్రహం మీదకో వెళ్ళాలంటే ఈ కట్టెలతో వెళ్ళలేము. ఈ కట్టె భూగ్రహానికి మాత్రమే పరిమితం. మనం ధరించుకున్న ఈ శరీరాలు కేవలము భూమి వాతావరణానికి సంబంధించినవి. భూమి మీద మాత్రమే ఈ కట్టెలతో బ్రతకగలము, కానీ మిగిలిన గ్రహాలలోను కానీ 200 కిలోమీటర్ల భూమి పైకి వెళ్ళినా సరే ఈ కట్టె ఉండదు, నిలవదు, బ్రతికి బట్ట కట్టలేదు. కనుక ఈ కట్టె మనకు శాశ్వతం కాదు. ఈ భూమి మీద ఉన్నంత కాలము మనకు మనతో మన మీద ఉంటుంది. ఇలా ఉండడానికి దీనికి ఉన్న వెనక చరిత్ర ఏమైనా ఉందా? అసలు ఈ శరీరాలలో మానవుడు ఎందుకు ఉండాలి? ఈ శరీరాలలో మానవుడు ఎందుకు జీవించాలి? ఏంటి అవసరం? దీనివల్ల ఏవైనా ఉపయోగం ఉందా అని మనం ఆలోచించి ఈ వేద గ్రంథాన్ని పరిశీలిస్తే మహోన్నతమైన సంగతులు మనకు బయటపడుతుంటాయి. యోహాను సువార్త ఆరవ అధ్యాయము 63వ వచనం చూడండి ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయం, ఎక్కువగా మాట్లాడను నేను, ఇవాళ ఆలస్యంగా అయింది కనుక తొందరగా ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనము, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది శరీరం అంటున్నాడు. బొత్తిగా. ఒక మేక శరీరం మనకు కావాలా? కావాలి మాంసం తినడానికి. ఒక కోడి శరీరం కావాలా? చాలా అవసరం మనకి.
దాన్ని తినడానికి ఒక చేప శరీరం కావాలా? కావాలి భుజించటానికి. ఏ శరీరం అయినా మనకు కావాలి. మన శరీరం ఎవరికైనా కావాలేమో అడగండి, ఎవరికి అవసరం లేదు. చనిపోయాడు భర్త, అయ్యో నా భర్త చనిపోయాడని భార్య ప్రలాపిస్తూ ఉంటుంది, మనకు కూడా బాధగా ఉంటుంది. కావండి మరి ఎప్పుడైతే మనం ఆ పాడిని లేపుతామో పాపం ఇంకా బాధపడిపోతుంటుంది భార్య, అయ్యో 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 అని. ఏమండి పోనీలే ఏడుస్తుంది బాధపడిపోతుంది, సరే అమ్మ ఉంచేసుకో అని అనండి. ఎవరు ఇష్టపడతారు ఉంచుకోవటానికి? అది ఉండటం వల్ల ఎంత శ్రమ, ఎన్ని బాధలు. పక్కోళ్ళకి నిద్ర పడుతుందా, ఈ పక్కోళ్ళకి నిద్ర పడుతుందా, ఎదురోళ్ళకి నిద్ర పడుతుందా? చాలామందికి ఇబ్బందికరమైంది, ఎవ్వరికి అవసరం లేదు. దేవుని పిల్లలారు ఆలోచించండి, ఈ శరీరం ఎంత భయంకరమైనది, ఎంత అసహ్యకరమైనది. ఎవరికి కావాలి? ఏనుగైతే చచ్చినా బ్రతికినా 1000 రూపాయలు అన్నారు, చాలా బాగుంది. నా చిన్నప్పుడు మాట అది, ఏమండి వాళ్ళ అన్న మాటల్లో, ఏనుగు చచ్చినా బ్రతికినా 1000 రూపాయలే అండి. మరి మన పరిస్థితి ఆలోచించుకుంటే ఇది ఎవ్వరికి అవసరము లేనిది. అందుకంటున్నాడు దేవుడు మహావేదంలో, ఆత్మ ఏ జీవింప చేయించినది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మ శరీరములో ఉన్నప్పుడు ఒక నిప్పు మీద కేవలం ఒక ఫింగర్ వేణు పడినా సరే ఆ మంటకు బాధపడిపోతాం మనం. అదే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఆ శవాన్ని అలా కట్టెల మీద పెట్టి కాల్చినా నన్నెందుకు కాలుస్తున్నావని ఎవరి శరీరం బాధపడదు. ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఆ శరీరాన్ని తీసుకెళ్ళి లేక శవాన్ని తీసుకెళ్ళి ఒక కట్టెల మీద పెట్టి కట్టెల మీద మంటల్లో పడేస్తే నన్నెందుకు కాలుస్తున్నావని అనదు. దీన్ని బట్టి మీరు ఆలోచించండి, ఎవరికి బాధ? ఈ మంట వేదన, ఈ మంటల్లో వేదన, ఈ మంటనే బాధ దేనికి? ఆత్మకు. ఆత్మకు. ఆత్మ లేనినాడు ఈ శరీరాలలో ఆ శవాన్ని మీరు కట్టినా కాల్చినా పూడ్చినా దానికి బాధ అనేదే తెలియదు. అందుకే అన్నాడు, ఆత్మ ఏ జీవింప చేయించినది, శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది. నిష్ప్రయోజనమైన ఈ శరీరానికి ఆత్మ అయిన నీవు నేను మనకున్న ఈ చిన్న జీవిత ఆయుష్కాలములో మన బ్రతుకునంతా ఉడిగంచేస్తూ బ్రతుకుతున్నాం ఈ కట్టె కోసం, ఈ శరీరం కోసం. ఉదయం లేచారు ఎవరి కోసం? ఉద్యోగానికి వెళ్ళారు 8 గంటలు పనిచేస్తున్నారు ఎవరి కోసం? ఇంటికి వచ్చారు ఎవరి కోసం? విశ్రాంతి తీసుకున్నారు ఎవరి కోసం? మరలా ఉదయాన్ని మీ దైనందిన జీవితం ప్రారంభమైంది. ఉదయాన్ని లేవగానే బెడ్ టీ అంటుంది పోశారు, ఆ తర్వాత బ్రష్ పెట్టు, పేస్ట్ పెట్టు, టంక్ క్లీనర్ పెట్టు అంటుంది పెట్టారు, ఆ తర్వాత నేను స్నానం చేయాలి నీళ్లు పెట్టు, మళ్ళా వేడి నీళ్లు పెట్టు, చల్లనీళ్ళు అయితే నాకు పడదు జలుబు చేస్తుంది, ఎంత సేవ దీనికి. ఆ తర్వాత టిఫిన్ పెట్టు లైట్గా, ఆ తింటావు, ఆ తర్వాత మధ్యాహ్నం ఎంత పెట్టు, రాత్రి అంత పెట్టు, ఆ తర్వాత పండుకోవడానికి మంచి పడక ఏర్పాటు చేయి, ఏసీ కావాలి, కూలర్ కావాలి, నేను తట్టుకోలేకపోతున్నాను, చెమటలు వచ్చేస్తుంది, ఊపిరి అందటం లేదు, ఏం చేస్తున్నావు నువ్వు? ఎంత బాధ, ఎంత ఉడిగివండి, ఎంత ఉడిగం చేస్తున్నాం మనం? ఎందుకయ్యా ఈ చదువులన్నీ చదువుతున్నారు అని అంటే ఎవరైనా చెప్పే మాట ఏంటో తెలుసా? కోటి విద్యలు కోటి కొరకట. కోటి విద్యలట దేనికి? ఈ శరీరంలో ఒక కడుపు అనే ఒక పెద్ద మీ స్టీల్ ప్లాంట్లో ఇన్ని రాళ్ళను కరిగించేది ఉంది చూసారా, అలాంటిది కుంపట బాయిలరా ఫర్నేసా చూసి ఏమనుకుంటారో మీరు? ఎంత వెయ్యండి, ఎక్కడ దండకా దండకారణ్యంలో ఆ కొండలన్నింటినీ పిండి చేసి వేగన్ల మీద తీసుకొచ్చి ఆ బర్నేసులో పోస్తుంటే ఆవో కాలిపోతుంటుంది, ఇను కరిగిపోతుంటుంది నీడులా, కానీ అది మాత్రం అలాగ కరిగి కరిగి కొండలను కరిగించేస్తున్నట్టుగా ఈ కడుపు అనేది ఉందో చూసారా. నా జీవితంలో 47 ఇయర్స్ అండి, ఇప్పుడు నాకు 47 నా జీవితంలో. ఈ 47 సంవత్సరాల్లో ఎన్ని వేల బస్తాలు నేను తినుంటానో మీరు అంచనా వేయండి, ఎన్ని డ్యాములు వాటర్ తాగుంటానో మీరు అంచనా వేయండి. కానీ 5 అడుగులకు మించి లేను. ఎన్ని లక్షల కోళ్ళు తినుంటానో, ఎన్ని వేల గొర్రెలు తినేస్తుంటానో, కానీ అలాగే ఉన్నాను. ఉదయం తింటే మధ్యాహ్నాన ఖాళీ, మధ్యాహ్నం తింటే రాత్రి ఖాళీ, రాత్రి తింటే మళ్ళా పగటికి ఖాళీ. ఎందుకయ్యా ఈ విద్యలన్నీ అభ్యసించావు నీవు? దానిని నింపటానికే. దేనిని? గుండాన్ని. గుండాన్ని ప్రపంచంలో అతిపెద్ద గుండం ఏదంటే స్టీల్ ప్లాంట్ అని చెప్పకండి, లేదా రష్యాలో ఉందని చెప్పకండి, పెద్ద అగ్నిగుండం ఇదే మన కడుపు. మన కడుపు వారి కడుపే వారి దేవుడు అంటున్నాడు. అందుకే చివరికి ఆయన యొక్క మహాజ్ఞానంలో వచ్చిన మాటల్లో ఒక మాట, వారి కడుపే వారికి దేవుడు.
దాన్ని నింపాలి, దాన్ని బ్రతికించాలి. ఇందులో పోస్తేనే కానీ శరీరం బ్రతికి బట్ట కట్టదు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడకకు చేరినంత వరకు కట్టు బానిసగా మారిపోతున్నాం మనం దాన్ని పెంచటానికి. చివరికి నీకు మిగిల్చేది ఏంటి? అది ఏం చేస్తుంది? చిన్ననాటి నుండే పిల్లలు స్కూల్కి పంపుతాం, ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తాం, పెద్ద పెద్ద పుస్తకాలు చదివిస్తాం, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఓ పెద్ద పెద్ద విద్యలు అభ్యర్థిస్తాడు. దేనికి? ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, మినిస్టర్ అవ్వాలి, బోలెడంత డబ్బు సంపాదించాలి, విదేశాల్లో అయితే ఇంకెక్కువ డబ్బు వస్తుంది కనుక అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయిస్తాం. దేనికి ఇదంతా? ఆ శరీరాన్ని పెంచటానికి, ఈ ఆకారాన్ని పెంచటానికే వ్యవస్థ అంతా. ఆలోచించండి ప్రియులారా, దీనికోసమేనా ఈ బ్రతుకంతా? చివరికి నీకు అది మిగిల్చేది ఏముందో ఒక్కసారి ఆలోచించు. ఎన్నో కథలు రాశారు, ఎంతోమంది రాశారు, కానీ దీని కథను మాత్రం రాయటానికి, దీని కథే మీకు జ్ఞాపకం రావటానికి అది ససేమిరా ఒప్పుకోదు. నేననగానే నేనను ముందుకు అది వస్తుందే, కానీ ఆ నేను అనేది ఆ శరీరంలో ఉన్న ఆత్మ అని ఎంతమందికి తెలుసు? దేవుని పిల్లలారా, మన మాటల్లో ఎన్నో నిజాలు చెబుతున్నావు ఈరోజు. నేనంటే ఆత్మ, శరీరం కాదు. దేవుని పిల్లలారా, ఈ రాత్రి ఈ కట్టె మిగిల్చిన కన్నీటి కాదా? ఈ భాగంలో మీరు ఆలోచించవలసింది, ప్రపంచంలో మనిషి అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించేది తన శరీరాన్ని. ఆ శరీరానికి కావలసినదిని ఇవ్వటానికి ఆ ఆయుష్కాలం అంతటినీ ధారపోసి తన బ్రతుకును కన్నీటిమయంగా మార్చుకుంటున్నాడు. పళ్ళు రాలి, జుట్టు ఊడి, కళ్ళు కనబడక, శరీరం అంతా ముడతలై ఏం మిగులుతుంది నీకని ఆలోచిస్తే ఎంతట చచ్చిపోదామని ఎదురుచూసే ఎంతోమంది వృద్ధులు మన కళ్ళ ముందున్నారు. ఆ మరణం వచ్చినా బాగుండండి, చావొచ్చినా బాగుండండి అని ఆఖరి కాలంలో అనుకున్న వారు ఆత్మీయుల దగ్గర, కన్న బిడ్డల దగ్గర ఆనందం కరువై ఎంతోమంది హోముల్లో జాయిన్ అయ్యి అక్కడ తమ చివరిక జీవిత కాలాన్ని గడపటం కూడా మనందరికీ తెలుసు. కనుక ఈ శరీరం ఎంత భయంకరమైనది, ఎంత భయంకరమైనది, ఎంత భయంకరమైనది. మన కవుల్లో అనేక మంది కొన్ని మాటలు చెప్తారు. ఆ మాటల్లో ఒకటి అన్నారు వాళ్ళు, తన కోపమే తన శత్రువు. నీ కోపమే నీ శత్రువయ్యా అంటున్నారు వాళ్ళు. మరి బైబిల్ ఏముందో తెలుసండి, నీ కోపమే నీ శత్రువు కాదయ్యా, నీ శరీరమే నీ శత్రువు. కోపం అనేది శరీరం అనే కర్మాగారం నుండి వచ్చిన ఒక భయంకరమైన ఆయుధం. ఈ శరీరం అనేది ఒక పెద్ద కర్మాగారం. ఈ కర్మాగారంలో కోపం అనేది ఒకటి పుట్టింది, వ్యభిచారం అనేది పుట్టింది, దొంగతనం అనేది పుట్టింది, దోపిడీ అనేది పుట్టింది, మోసం అనేది పుట్టింది, అన్యాయం అనేది పుట్టింది, అక్రమం అనేది పుట్టింది. కోపం ఒక్కటే నీ శత్రువట. ఎంత చమత్కారి ఈ శరీరం! ఏమండి, కోపం ఒక్కటే నానే శత్రువు? లేదు లేదు, ఈ శరీరములో కోపం ఒక్కటే లేదు, భయంకరమైన ఎన్నో పాపాలు ఇందులో నిలయమై గూడు కొట్టు ఒక చెట్టుకి తేనె కొట్టు ఎలా పడుతుందో అనేక పాపాలకు నిలయమే ఈ దేహమని ఈరోజు మీరు మర్చిపోకూడదు. అపొస్తలుడైన పౌలు మనస్తత్వ శాస్త్రాన్ని సవాలు చేస్తూ మొదటి శతాబ్దంలో రాసిన అద్భుతమైన మాట బైబిల్లో నుంచి మీకు చూపిస్తాను. రోమపత్రిక, రోమపత్రిక 7:18 చూడండి ప్రియులరా. రోమపత్రిక 7:18 నాయందు అనగా అన్నాడు, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. బా ఎంత మంచి మాట అండి. అనేకసార్లు మనం చదువుకుంటాం దీన్ని, కొన్ని వేల సార్లు చదువుకుంటాం మనం దీన్ని. నాయందు అనగా నా శరీరమందు మంచిదనేది లేదనేశాడు. అంటే భయంకరమైన పాపాలకు నిలయమై కేంద్రమై కర్మాగారమై ఉన్నది, ఇది ఫ్యాక్టరీగా ఉంది. ఇందులో నుంచి ఎన్నో భయంకరమైనవి బయటకు వస్తూ ఉంటాయి. ఒకరోజు ఒక మహాభక్తుడు దేవుణ్ణి అడిగాడట, దేవుడా, వాస్తవం అండి, కథ కాదు ఇది, దేవుడా ఆ ప్రక్కనున్న దేశం నాకు కావాలి. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు భక్తుడికి, అలాగా నాయన తీసేసుకో, పవిత్ర మత యుద్ధం, పవిత్ర యుద్ధం అనే పేరుట యుద్ధాన్ని చెయ్యి వాడి మీదకెళ్ళి అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఈ తమ్ముడు
యుద్ధాన్ని ప్రారంభించాడు. ప్రారంభించిన వాడు సద్దాం హుస్సేన్. యుద్ధం ఎవరితో చేశాడు? కువైట్తో. చూసారా ఎందుకు చేశాడంటారు? అక్కడ నూనె బావులు చాలా ఉన్నవి, అపారమైన ఆయిల్ నిల్వలు ఉన్నాయి అక్కడ. మరి ఇరాక్ దేశంలో లేవా? ఉన్నాయి. మరి ఇరాక్ దేశంలో ఉన్నప్పుడు ప్రక్కనున్న అతి చిన్న విశాఖపట్నం అంతా కూడా లేని కువైట్ దేశం మీద నీకెందుకయ్యా దండయాత్ర? అక్కడ ఉన్నవాళ్ళు నీ తమ్ముళ్ళు కారా? వాళ్ళు కూడా నీ తమ్ముళ్ళేగా. నువ్వు స్నానాలు చేసే గది ఖరీదు 200 కోట్ల డాలర్లు. సద్దాం గారు బాత్రూమ్ ఖరీదు చెప్పానండి ఇప్పుడు మీకు. స్టీల్ ప్లాంట్ ఖరీదు అది. మీకు అర్థమైందా? సద్దాం గారు బాత్రూమ్ ఖరీదు 200 కోట్ల డాలర్లు. వాడి బాత్రూమ్ ఎంత ఖరీదు అయితే బెడ్రూమ్ ఎలా ఉంటుంది, డైనింగ్ రూమ్ ఎలా ఉంటుంది, వరండా ఎలా ఉంటుంది, బంగ్లా ఎలా ఉంటుంది ఆలోచించండి. 200 కోట్ల డాలర్లు ఖరీదు చేసే బాత్రూంలో స్నానం చేసే ఆనందం కలగలేదు. అంటే ఎంత పవర్ఫుల్ అనమాట ఈ బాంబర్ అప్పుడు నిర్ధారించుకున్నాడు. ఎంత దౌర్భాగ్యుడురా నీవు. సభ్య సమాజంలో సాటి మనిషిని, అదే స్వరూపం కలిగిన మానవుణ్ణి ఆహారం పెట్టి నీళ్ళిచ్చి వదార్చవలసిన నీవు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావా ఈరోజు? ఈరోజు ఈ ప్రపంచాన్ని 100 సార్లు తగలబెట్టే భయంకరం, అంతకంటే ఘోరాతి ఘోరమైన మరణ ఆయుధాలు ప్రపంచంలో అన్ని దేశాలు ఇన్క్లూడింగ్ ఇండియా తయారు చేసుకున్నాయి. ఎందుకు? ఒకరినొకరు కాల్చుకోవటానికి, ఒకరినొకరు కాపాడుకోవటానికి. ఎందుకు నీకు ఈ పరిస్థితి ఏర్పడింది? నీకట్టే నీ శరీరము, నీ శరీరం. అయ్యో ఇట్టి మరణమునకులోనకు శరీర భయంకరమైన నా శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఆఖరిగా ఒక మాట చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వచనము నుండి. యాకోబు 4:1 నుండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీలో యుద్ధములు పోరాటాలు. మొదటి ప్రపంచ సంగ్రామం ఎందుకు జరిగింది? 2వ ప్రపంచ సంగ్రామం ఎందుకు జరిగింది? చైనా భారత మధ్య యుద్ధం ఎందుకు జరిగింది? చైనా పాకిస్తాన్ మధ్య, ఈ ఇండియా పాకిస్తాన్ మధ్య ఎందుకు యుద్ధం జరిగింది? ఆలోచించండి, ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి? మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ శరీరము, దానికి కొన్ని అవయవాలు ఉన్నాయి. మీ శరీరములో ఉన్న అవయవాలలు పోరాడు మీ భోగేచ్ఛల నుండి ఏ కదా? ఎంత మంచి మనస్తత్వ శాస్త్రం. ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ఊరకే చంపుతాడండి, ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ఊరకే కొడతాడండి. శరీరములో అనేక భయంకరమైనవి బయటకు వస్తున్నాయి. నీ శరీరమే నీకు శత్రువు, నీ కోపమే కాదయ్యా. కోపం ఒక్కటే అని ట్రేస్ చేశారు వాళ్ళు. కాదు, నీ శరీరమే నీకు శత్రువై ప్రపంచానికి శాపమై ఈ కట్టె ప్రపంచాన్ని తగలబెట్టే పరిస్థితికి తీసుకురాబోతుంది. అదే 3వ మహాసంగ్రామం. దేవుని పిల్లలారా, యేసు మతాన్ని బోధించలేదు, యేసు మానసిక మార్గాన్ని బోధించాడు. యేసు మతాన్ని బోధించలేదు, మనుషుల మధ్య ప్రేమను బోధించాడు. ఆలోచించండి, అందుకే ఆయన బోధలు ఆయన మాటలు యావత్ ప్రపంచాన్ని ఆక్రమించుకున్నాయి, కోట్లాది మంది మనుషుల హృదయాలలో చోటు చేసుకున్నాయి. మీలో యుద్ధాలు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగచ్చల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు, దొరుకుట లేదు. అందుకే యుద్ధము చేయుదురు, పోట్లాడుదురు, మత్సరపడుదురు, కానీ సంపాదించుకొనలేరు. ఎంత చక్కటి మాట, ఎంత అద్భుతమైన మాట అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మొదటి రోజు కట్టె మిగిల్చిన కన్నీటి గాథలోని మొదటి ఘట్టాన్ని మీరు విన్నారు. మిగిలిన ఘట్టాన్ని రేపు చూద్దాం. ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా చేసుకుని పరిపాలించాలనుకున్న హిట్లర్ తన కట్టెలో పుట్టిన తప్పుడు ఆలోచనల వలన ప్రపంచాన్ని ఊచకోతకు కోయాలనుకున్న ఎంత వాడికి వాడే కణతలో పీల్చుకొని చచ్చిపోయాడు. వాడి కట్టెలో పుట్టిన తప్పుడు కోరికలవి.
ప్రపంచాన్నంతటిని జయించాలనుకునే గ్రీకు మహాచక్రవర్తి అలెగ్జాండర్ చిన్న రోగంతో కాలం చెల్లిపోయాడు. ఎంతమంది చరిత్రలో ప్రపంచంలో చూపించబడ్డారు, కట్టెలలో పుట్టిన అతి చిన్న సాధారణమైన వాటి వలనే నాశనం అయిపోయారు. దానిని నమ్ముకుంటే వాళ్ళ బ్రతుకు కన్నీటి మయంగా మారుస్తుంది అని మిమ్మల్ని మేలుకొలపడానికే తప్ప మరో మతాన్ని బోధించటానికి, మరో సంఘాన్ని కట్టడానికి, మా సంస్థలో చేరుకోండి చెప్పడానికి మేము మీ మధ్యకు రాలేదు. మమ్మల్ని అపార్థం చేసుకోవద్దని మనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. సెలవు.